తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి ముందుగా తెలంగాణ భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం పార్టీ రిజిస్టర్లో సంతకం చేశారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది ఇది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్పు తర్వాత జరుగుతున్న తొలి సర్వసభ్య సమావేశం కావటం గమనార్హం ఈ భేటీకి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్లు డీసీసీబీ చైర్మన్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు ఇలా మొత్తం రెండు వందల తొమ్మిది మంది హాజరయ్యారు తెలంగాణ భవన్లో సాయంత్రం వరకు ప్రతినిధులు చర్చలు జరపనున్నారు వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల లక్ష్యంగా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు అక్టోబర్ పదిన వరంగల్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది